ప్రాణాలు కాపాడటంలో అంబులెన్స్లది కీలక పాత్ర. రోగులను సమయానికి ఆసుపత్రులకు చేర్చి వారి ప్రాణాలని రక్షిస్తాయి. మరి రోగులను ఆసుపత్రులకు చేర్చే సమయంలో అంబులెన్స్లో డీజిల్ అయిపోయి మార్గ మధ్యలో ఆగిపోతే రోగి పరిస్థితి ఏమిటి? ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో తాజాగా ఇలాంటి ఘటనే జరిగింది. నిర్వాహకుల నిర్లక్ష్యం కారణంగా ఓ అంబులెన్స్ నడి రోడ్డుపై నిలిచిపోయింది. రోగిని తీసుకుని ఓ అంబులెన్స్ బిజ్నూర్ నుంచి మీరట్కు బయలుదేరింది. మార్గ మధ్యలో అంబులెన్స్లో ఇంధనం అయిపోయింది. ఒక్క అడుగు కూడా ముందుకు కదలలేని పరిస్థితి నెలకొంది. దాంతో అటుగా ట్రాక్టర్పై వెళ్తున్న ఓ స్థానికుడు అది గమనించి వెంటనే అంబులెన్స్ను తాడు సాయంతో తన ట్రాక్టర్కి కట్టాడు. అలా అంబులెన్స్ను సమీప పెట్రోల్ బంక్ వరకు తీసుకెళ్లాడు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. అంబులెన్స్ నిర్వాహకుల నిర్లక్ష్యంపై సీరియస్ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు. ఈ విషయంపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తుండటంతో ప్రభుత్వం స్పందించింది. దీనిపై విచారణ చేపట్టాలని అధికారులను ఆదేశించినట్లు తెలుస్తోంది. ఇలా రోగిని ఆసుపత్రికి తీసుకెళ్తుండగా డీజిల్ అయిపోయి రోడ్డుపై నిలిచిపోతే పరిస్థితి దారుణంగా ఉంటుంది. రోగుల ప్రాణాలు పోయే పరిస్థితి వస్తుంది. ఈ ఘటనలో నిర్లక్ష్యం వహించిన వారిపై చర్యలు చేపట్టాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.